తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడత కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా చిన్నశంకరంపేట మండలం దరిపల్లి గ్రామంలో స్థానిక సర్పంచ్ సిద్ధిరామిరెడ్డి కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం వైద్యాధికారి సాయి సింధు మాట్లాడుతూ 18 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. మండలంలో ఇప్పటి వరకు 11 గ్రామాల్లో కంటి వెలుగు శిబిరాలు పూర్తయ్యాయని ప్రస్తుతం చందంపేట దరిపల్లి గ్రామాల్లో కంటి వెలుగు శిబిరాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. మండలంలో ఇప్పటి వరకు 10,500 మందికి కంటి పరీక్షలు చేయడం జరిగిందని, 600 మందికి రీడింగ్ అద్దాలు అందించడం జరిగిందని, మరో 900 మందికి దూరపు చూపు సమస్య ఉన్న వారికి అద్దాల కోసం ఆర్డర్ పెట్టడం జరిగిందని, వాటిలో కూడా 244 మందికి అందివ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సిద్ధిరామిరెడ్డి, ప్రభుత్వ వైద్యాధికారి సాయి సింధు, మండల విద్యాధికారి యాదగిరి, ఎంపీడీఓ ప్రవీణ్, క్యాంపు ఇన్ఛార్జి డాక్టర్ సాయి కిరణ్, పిహెచ్ఎన్ యాదగిరిరావు, డీఈఓ నందిని, మంజుల, ఆప్టోమెట్రిస్ట్ శిరీష, ఏఎన్ఎం మాదేవి, బాలనర్సమ్మ, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు, మైపాల్రెడ్డి, లింగారెడ్డి, అంజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. శంకరంపేట 6 మండల వైద్యాధికారి డాక్టర్ సాయి సింధు మాట్లాడుతున్నాను. ఇప్పుడు ప్రస్తుతం దర్పల్లిలో క్యాంప్ జరుగుతుంది. ఈరోజు ఇనాగ్రేషన్ అయింది. 10 రోజులు ఇక్కడ క్యాంప్ జరుగుతుంది. ఇక్కడ ఇప్పటి వరకు 11 క్యాంపులు అయిపోయాయండి. 11 విలేజ్ గ్రామ పంచాయతీలో మనం క్యాంపులు కండక్ట్ చేశాము. మనము 10,500 మందిని స్క్రీన్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఈ క్యాంప్ కంటి వెలుగు క్యాంప్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. 2 టీమ్స్ పనిచేస్తున్నాయండి. ఒకటి చందంపేటలో జరుగుతుంది క్యాంప్ ఇప్పుడు జరుగుతుంది.